ఆడవాళ్ళు ఎక్కువ సమయం తమ అందాన్ని కాపాడుకోవడానికి కేటాయిస్తుంటారు. ముఖానికి వేసుకునే పౌడర్ నుంచి పాదాలకు వేసుకునే గోళ్ల రంగు వరకు ప్రతిదీ స్పెషల్గా ఉండాలని అనుకుంటారు. అయితే కొంతమందికి మాత్రం ఎన్నిసార్లు పెడిక్యూర్ చేసుకున్నా అస్సలు ఫలితం ఉండదు. మరికొందరికి ప్రతిసారి పార్లర్కు వెళ్ళే టైం కుదరక నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ చిన్న చిట్కాలు. మరెందుకు ఆలస్యం, అవేంటో తెలుసుకుందామా? పాదాలు సురక్షితంగా అందంగా కనిపించాలంటే దోసకాయలోని చిక్కని గుజ్జుని తీసుకుని దానిలో కొంచెం చక్కెరను కలపాలి. ఈ మాస్క్ను పాదాలపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఎలాంటి క్రీములు అవసరం లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మాస్క్ను తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచి 3 సార్లు వరకు వాడుకోవచ్చు. ఇలా మీకు టైం ఉన్నప్పుడు చేసుకుంటే క్రమంగా పాదాలు అందంగా తయారవుతాయి. బేకింగ్ సోడాలో కొంచెం నీళ్ళని కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలపై సర్కిల్ మోషన్లో మసాజ్ చేసి నీటితో కడిగేయాలి. తేనె పైనాపిల్ను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలపై రాసి 10 నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు చేయడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది. శనగపిండి, తేనె, నిమ్మరసం ఇంకా పసుపును బాగా కలిపి దానిని పాదాలపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మజ్జిగలో కొంచెం పసుపును కలిపి ఆ లోషన్ను పాదాలపై అప్లై చేయాలి. 1 గంట తర్వాత నార్మల్ వాటర్తో మసాజ్ చేస్తూ కడిగేయాలి. ఇలా 2 వారాల పాటు రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చూసారు కదా, ఈ చిన్న చిట్కాలను పాటించి మీ పాదాలను మరింత అందంగా తయారు చేసుకోండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.